చదివితే నువ్వు 4 ఏళ్ళ తర్వాత బయటకు వచ్చిన తర్వాత యూ విల్ గెట్ ఎ బెటర్ పర్సన్, యూ విల్ గెట్ ఎ కంప్లీట్ పర్సన్ ఇన్ ఇంజనీరింగ్, అది మీరు ఆలోచించాలి. అంతేగాని ఓన్లీ నీట్ ర్యాంక్ ప్రకారం మాత్రం బ్లైండ్ గా వెళ్ళద్దు. ఇప్పుడు నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు విఐటి తీసుకున్నాను అనుకోండి, సో నిఫ్ ర్యాంక్ లేటెస్ట్ నిఫ్ ర్యాంక్ 2022కి వచ్చేసి 12 వచ్చింది. అదే బిట్స్ పిలాని, ఇది చాలా మంచి యూనివర్సిటీ మీకు తెలుసు, బిట్స్ పిలానికి 29 వచ్చింది సార్. దీన్ని బట్టి ఎవరైనా బిట్స్ పిలాని వచ్చిన వాళ్ళు వదులుకొని విఐటిలో చేరతారండి? లేదు. కానీ నిఫ్ ర్యాంకింగ్ ప్రకారం చూస్తే చూడండి, ఎందుకంటే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ద నిఫ్ ర్యాంకింగ్ బేస్డ్ ఆన్ విచ్ విఐటి హ్యాస్ గాట్ 12th పొజిషన్ ఇన్ ఇంజనీరింగ్ స్ట్రీమ్. ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ స్ట్రీమ్ ర్యాంకింగ్స్ చెప్తున్నానండి. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎస్ఆర్ఎం తీసుకుంటాం. సో ఎస్ఆర్ఎంలో 24 ఉంది, ఇది లేటెస్ట్ నిఫ్ ర్యాంక్. సో ఎస్ఆర్ఎం 24, IIIT హైదరాబాద్ 62. సో దీన్ని బట్టి ఎవరన్నా IIIT హైదరాబాద్ వచ్చిన వాళ్ళు వదిలేసి ఎస్ఆర్ఎంకి వెళ్తారండి? ఇప్పుడు IIIT హైదరాబాద్లో మీకు జేఈఈ ద్వారా కావాలంటే మీకు 1000 లోపల ర్యాంక్ ఉంటే తప్ప రాదు సీటు. సో ఇటువంటి మంచి కాలేజ్కి నిఫ్ ర్యాంక్ ప్రకారం చూసారంటే ఎస్ఆర్ఎం తర్వాత ఉంటుంది. సో అందుకని మీరు బ్లైండ్గా మాత్రం నిఫ్ ర్యాంకింగ్స్ని బట్టి మాత్రం అడ్మిషన్స్ అనేటివి ఎక్కడ కూడా తీసుకోవద్దు. మీరు ఆ ర్యాంకింగ్స్ని చూసి తర్వాత మీరు అనలైజ్ చేయండి, అనలైజ్ చేసి డిస్కస్ చేసి దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు టేక్ గుడ్ డెసిషన్. అంతేగాని ఊరికన మాత్రం ర్యాంకింగ్స్ని చూసి మీరు కన్ఫ్యూజ్ కావద్దు. అకాడమిక్స్ పరంగా మీరు ఎక్కడ చేస్తే బాగుంటుంది అనేది మీరు ఆలోచించండి. సో దాన్ని బట్టి నేను ఒక ఆర్డర్ ఇస్తున్నాను. నేను ఇచ్చిన ఆర్డరే పర్ఫెక్ట్ అని కాదు, మీరు దీన్ని అనలైజ్ చేసి కంపేర్ చేసి డిస్కస్ చేసి దెన్ యూ హ్యావ్ టు టేక్ యువర్ ఓన్ డెసిషన్. డెసిషన్ మాత్రం ఫైనల్గా మీదే ఉండాలి. సో ఫస్ట్ అంటే ఇన్పుట్స్ తీసుకోండి, రకరకాల ఇన్పుట్స్ తీసుకోండి. ఆ ఇన్పుట్స్ నుంచి మీరు ఒక కంక్లూజన్కి రండి ఆఫ్టర్ హ్యావింగ్ థరో అనాలిసిస్. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ కాలేజ్ వచ్చేసి ఎవరైనా కానీ కన్ఫ్యూజన్ లేకుండా ఈ మన ఎంసెట్ కౌన్సిలింగ్లో ఆర్ ఈఏపీసెట్ కౌన్సిలింగ్లో ఏది ఫస్ట్ ప్రిఫర్ చేయాలనంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పేది యునానిమస్గా ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం. సో చాలామంది ఏం చెప్తుంటారంటే ఆంధ్ర యూనివర్సిటీ 1926లో పెట్టారు అట్లా చెప్తుంటారు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే 1955లో పెట్టారండి కాలేజ్, 1955. మరి 1926లో ఏంటంటే ఏయు 1926లో పెట్టారు, ఏయు 1926 ఆంధ్ర యూనివర్సిటీ అనేది 1926లో పెట్టారు. బట్ ఇప్పుడు మనం ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా మనం చేరబోతుండేది ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఈ ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది 1955లో పెట్టారనమాట ఈ కాలేజీ. సో అంతకుముందు మనకి ఇండిపెండెన్స్ రాకముందు 1933 నుంచి షుగర్ టెక్నాలజీ అని ఒక కోర్స్ ఉందిలేండి, అది వేరే విషయము. ఇప్పుడు కాలేజ్ గురించి మాట్లాడితే ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది 1955లో పెట్టారు. తర్వాత మీకు ఒక ఐడియా కోసం నిఫ్ ర్యాంక్ కూడా ఇస్తాను. సో ఇంజనీరింగ్ స్ట్రీమ్లో దీని యొక్క నిఫ్ ర్యాంక్ ఎంత అంటే లేటెస్ట్ చెప్తున్నాను నేను, 77 వచ్చింది. నిఫ్ ర్యాంక్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వచ్చేసి 77. సో దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే బ్రాండ్, యూనివర్సిటీ గవర్నమెంట్ యూనివర్సిటీ అనగానే బ్రాండ్ ఉంటుంది, లిమిటెడ్ స్ట్రెంగ్త్ ఉంటుంది, ఎక్సలెంట్ పీర్ గ్రూప్ ఉంటుంది, మంచి ర్యాంకర్సే ఉంటారు. సో అవన్నీ కూడా మీకు అడ్వాంటేజెస్. అందుకని వితౌట్ ఎనీ హెజిటేషన్ నా సెషన్ అయితే ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నంకి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద పెట్టచ్చు. తర్వాత సెకండ్ కాలేజ్ వచ్చేసి ఇది కూడా గవర్నమెంట్ యూనివర్సిటీయే, జేఎన్టీయూకే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ. సో ఇది కాకినాడలో ఉంటుంది, మీకు అందరూ తెలుసు మోస్ట్ ఆఫ్ ద ఇంజనీరింగ్ కాలేజెస్ ఈ యూనివర్సిటీకి అఫిలియేట్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో ఈ కాలేజ్ ఎప్పుడు పెట్టారంటే ఇది 1946లో పెట్టారండి ఈ కాలేజ్, ఇది 1946లో పెట్టారు. సో ఇది కూడా గవర్నమెంట్ యూనివర్సిటీ కాబట్టి మీకు లిమిటెడ్ స్ట్రెంగ్త్ ఉంటుంది. సో దీని నిఫ్ ర్యాంక్ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాము. సో నిఫ్ ర్యాంక్ వచ్చేసి మీకు లేటెస్ట్ నిఫ్ ర్యాంక్ 129 నిఫ్ ర్యాంక్. తర్వాత ఇది కూడా లిమిటెడ్ స్ట్రెంగ్త్ ఉంటుంది గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి, బ్రాండ్ అనేది ఉంటుంది, ఫ్యాకల్టీ ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు చాలా రీసెర్చ్ చేస్తూ ఉంటారు, ఎంతోమంది వాళ్ళ కింద పిహెచ్డీ కూడా చేస్తూ ఉంటారు. సో పబ్లికేషన్స్ అన్ని ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది ఫ్యాకల్టీ దగ్గర. అందుకని మీరు కళ్ళు మూసుకొని సెకండ్ ప్లేస్ కింద జేఎన్టీయూకే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ని ఆప్ట్ చేయొచ్చు. తర్వాత థర్డ్ పొజిషన్ వచ్చేసి ఇది ఎస్వియు రీజియన్లో ఉన్నటువంటి ఎస్వి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఇది ఎస్వియు అంటే ఎస్వి ఇంకొకటి ఉందండి, ఎస్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అది వేరు, ఇది ఎస్వి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి, అంటే ఎస్వి యూనివర్సిటీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ గవర్నమెంట్ యూనివర్సిటీ. సో ఇది కూడా చాలా మంచి కాలేజ్ అండి. సో మన అక్కడ ఎస్వి రీజన్ వాళ్ళందరూ కూడా ఫస్ట్ దీన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో యాజ్ ఐ సెడ్ ఆల్రెడీ గవర్నమెంట్ యూనివర్సిటీ అంటే యూ నీడ్ నాట్ థింక్ దట్ మచ్ అండ్ యూ కెన్ టేక్
డెసిషన్ ఈ ఆర్డర్ ప్రకారం తీసుకోవచ్చు. లేకపోతే మీకు ఇక్కడ మన ఏపీలోకి వచ్చేసరికి ఏయు రీజన్ అని ఎస్వియు రీజన్ అని రెండు రకాలుగా జరుగుతుంటుంది, అంటే లోపల నాన్ లోపల అవుతున్నట్టు. సో ఎస్వి యూనివర్సిటీ రీజన్ కింద వచ్చే వాళ్ళకి అయితే ఇది ఈజీగా అడ్మిషన్ వస్తుంది, అదే ఏయు రీజన్ వాళ్ళకైతే మాత్రం ఏ యూనివర్సిటీ ఈజీగా అడ్మిషన్ వస్తుంది. అదర్వైజ్ మీరు ఏయు రీజన్ వాళ్ళు కానీ ఎస్వికి వెళ్తే నాన్ లోకల్ అవుతారు కాబట్టి కొంచెం కాంపిటీషన్ ర్యాంక్ పరంగా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఎస్యు ఎస్పియు వాళ్ళు ఏ యూనివర్సిటీకి వచ్చి ఏయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ చేరాలంటే నాన్ లోకల్ అవుతారు కాబట్టి కొంచెం కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది. సో ఆ విత్ బేరీస్ వేసుకొని యూ కమ్ టు యువర్ కంక్లూజన్ అండ్ మీరు యూ కెన్ పుట్ యువర్ వెబ్ ఆప్షన్స్ టు చూస్ ద అప్రోప్రియట్ కాలేజ్. సో ఎప్పుడైనా కానీ ఈ మూడు గవర్నమెంట్ కాలేజెస్ ఈ ఆర్డర్లోనే జనరల్గా ఎక్కువ మంది స్టూడెంట్స్ పెడుతూ ఉంటారండి. సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇది ఎప్పుడు పెట్టారనేది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాము. ఇది యాక్చువల్గా యూనివర్సిటీ వచ్చేసి 1954లో పెట్టారండి ఎస్పి యూనివర్సిటీ. కాకపోతే ఇక్కడ మనము ఎస్వియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గురించి చెప్తున్నాం కాబట్టి ఇది 1959లో పెట్టారు ఈ కాలేజ్ ఎస్వి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో తర్వాత దీని యొక్క నిర్ఫ్ ర్యాంక్ వచ్చేసి యాక్చువల్గా ఇది నిర్ఫ్ ర్యాంక్ 200 లోపల లేదు కాబట్టి ఒక బ్యాండ్ ఇస్తారండి. నేను ఆల్రెడీ చెప్పాను 251 to 300 బ్యాండ్లో ఉంది. సో మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కావద్దు, ఎందుకంటే నిర్ఫ్ ర్యాంక్ అనేది యూనివర్సిటీకి ఒక రకంగా ఇస్తారు, ఇంజనీరింగ్ కాలేజీకి సపరేట్గా ఇంకొక రకంగా ఇస్తారు. సో ఇప్పుడు మనం ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇంజనీరింగ్ కేటగిరీలో ఉన్నటువంటి నిర్ఫ్ ర్యాంక్ని మనం మాట్లాడాలి. సో నిర్ఫ్ ర్యాంక్ ఆఫ్ ఎస్వియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ 2022 ఈజ్ 251 to 300 ఈ బ్యాండ్లో ఉంటుంది. దాని కరెక్ట్ ర్యాంక్ అనేది ఇవ్వరు అనమాట ఈ బ్యాండ్లో ఉంటే. అదే 200 లోపల కానీ ఉంటే మీకు కరెక్ట్గా ఎంత ర్యాంక్ అనేది ఇస్తూ ఉంటారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి గాయత్రి, అంటే ఇది ఫోర్త్ ప్లేస్ వచ్చేసి గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం. సో మీకు ఆల్రెడీ తెలుసు ఇది చాలా మంచి కాలేజీ. సో 1997లో పెట్టారు. సో ఇది ఎంత మంచి కాలేజ్ అంటే నాకు తెలిసి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఫస్ట్ ఆప్ట్ చేసే కాలేజ్ ఏది అని అంటే గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండి. యాక్చువల్గా దీనికన్నా ఓల్డ్ కాలేజెస్ ఎన్నో ఉన్నా కూడా అన్నిటిని బీట్ చేసి ఒక 25 ఇయర్స్లోనే ఇది నెంబర్ 1 పొజిషన్కి వచ్చేసిందండి. అంటే వైజాగ్ పెద్ద సిటీలో ఉండడం ఒక ప్లస్ పాయింట్ అయితే వీళ్ళు చాలా కేర్ తీసుకొని బ్రహ్మాండమైన ప్లేస్మెంట్స్ ఇస్తారండి. ఆ ప్లేస్మెంట్స్ కానీ ప్లేస్మెంట్స్ ట్రైనింగ్ కానివ్వండి, లేకపోతే ఈవెన్ ఎంసెట్ ర్యాంక్ మీకు 2800 కానీ దాటింది అనుకోండి కంప్యూటర్ సైన్స్ రాదు దీంట్లో. అంటే కంప్యూటర్ సైన్స్ విత్ స్పెషలైజేషన్స్ రావచ్చు, ఐటీ రావచ్చు, సిఎస్సి రావాలంటే లాస్ట్ ఇయర్ అరౌండ్ 2800కే ఆగిపోయింది. సో అంత మంచి కాలేజీ, ఎక్సలెంట్ కాలేజీ. వైజాగ్ వాళ్ళు అయితే దీన్ని నెంబర్ 1గా ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు త్రూఅవుట్ ద స్టేట్ అందరూ కూడా ప్రిఫర్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో మీరు ఫోర్త్ ప్లేస్లో గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ని పెట్టచ్చు. సో ఇది వచ్చేసి మనకి నిర్ఫ్ ర్యాంక్ అదే నేను అనేది నిర్ఫ్ ర్యాంక్ ప్రకారం మీరు బ్లైండ్గా చూడొద్దు, అయినా మీకోసం చెప్తున్నాను. నిర్ఫ్ ర్యాంక్ వచ్చేసి ఇది 251 to 300 బ్యాండ్లో ఉంటుంది. 251 to 300 బ్యాండ్లో ఉంటుంది. ఇంతకుముందు 188 కూడా వచ్చిందండి, ఈ సంవత్సరం తగ్గింది. సో దీని యొక్క నిర్ఫ్ ర్యాంక్ వచ్చేసి 251 to 300. సో ఈ బ్యాండ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఒక 50 కాలేజీలు లిస్ట్ ఇచ్చేస్తారు అంతే, అది కరెక్ట్గా 205 212 అటు చెప్పరన్నమాట. సో దట్ ఈస్ అబౌట్ ఫోర్త్ కాలేజ్ విచ్ ఈస్ గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం. సో నెక్స్ట్ ఫిఫ్త్ కాలేజ్ వచ్చేసి విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ విజయవాడ. సో ఇది ఓల్డెస్ట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ బోత్ ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్ అండి. 1977లో పెట్టారు. సో అన్నిటికన్నా పాత కాలేజ్ ఏది అంటే, లేదా ఫస్ట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏంటంటే ఏపీలో కానివ్వండి తెలంగాణ స్టేట్లో రెండింటిని కలిపిన 1977లో పెట్టినటువంటి విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్. ఇది చాలా మంచి కాలేజ్ అండి. నిర్ఫ్ ప్రకారం చూసినా కూడా మన ఏపీలో దీనికే బెస్ట్ ర్యాంక్ ఉందన్నమాట. నిర్ఫ్ ప్రకారం చూస్తే ఇది 141 ఉంది ర్యాంక్, ఇది లేటెస్ట్ 2022కి చెప్తున్నాను. సో ఇది చాలా మంచి కాలేజీ. సో మీకు ఈవెన్ ఇయర్ 44 హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చింది. విడివిడిగా మనము ఈచ్ కాలేజ్ గురించి ఇన్ డీటెయిల్ మళ్ళీ డిస్కస్ చేద్దాము. ఇప్పుడైతే మనం ఎందుకంటే వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది కాబట్టి ఆర్డర్ ఒకటి మనం డిస్కస్ చేస్తున్నాము. సో యావరేజ్ ప్యాకేజ్ కూడా అరౌండ్ 4.8 lakhs అట్లా ఉంటుందండి. సో ఇది చాలా మంచి కాలేజ్, విజయవాడ వాళ్ళందరూ దీన్ని ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు. ఈవెన్ అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా యూ కెన్ కమ్ అండ్ జాయిన్. ఇట్ హ్యాస్ టేకన్ 5th place ఇన్ అవర్ ఆర్డర్. సో నెక్స్ట్ 6th place వచ్చేసి శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్ తిరుపతి. సో శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్ అనగానే అందరికీ తెలుసు ఇది మోహన్ బాబు గారి కాలేజ్ అండి. సో ఇది 1997లో పెట్టారు. సో 97-96లో పెట్టారు. ఇది చాలా మంచి కాలేజీ. సో ఇది వచ్చేసి మీకు
హైయెస్ట్ ప్యాకేజ్ 60 అండి. ప్లేస్మెంట్స్ ఈ మధ్య ట్రమెండస్ గా ఇంప్రూవ్ చేశారు అండి. సో హైయెస్ట్ వచ్చేసి 60 lakhs, హైయెస్ట్ 60 lakhs వచ్చాయి. తర్వాత యావరేజ్ కూడా మీకు అరౌండ్ 5.9 lakhs ఉంటుంది యావరేజ్ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళు. సో ఎస్వియు రీజన్ వాళ్ళు ఎక్కువ ఈ ప్రైవేట్ ఈ కాలేజీనే చేస్తుంటారు అనమాట. సో చాలా మంచి కాలేజీ, కాకపోతే ఏంటంటే ఈ ఇయర్ ఇది యూనివర్సిటీగా మారబోతుందని టాక్. సో మేబీ ఇది యూనివర్సిటీగా మారిపోవచ్చు. సో మా యూనివర్సిటీగా మారినప్పుడు మాత్రం మళ్ళీ మీరు ఆలోచించుకొని ఒకసారి అంటే ఈ ఎంసెట్ కంపేర్ చేసుకొని యూ హావ్ టు టేక్ ఎ డిసిషన్. బట్ యాజ్ ఆఫ్ నో ఇది చాలా మంచి కాలేజీ. నిఫ్ ర్యాంక్ తీసుకున్నా కూడా మనకి ఈ విఆర్ సిద్ధార్థ తర్వాత దీనికే ఉంది 165 నిఫ్ ర్యాంక్. సో ఇది చాలా మంచి కాలేజ్, తిరుపతిలో ఉంటుంది అంటే రంగంపేట అని తిరుపతి దగ్గర ఉంటుందండి. సో మంచి క్యాంపస్ కానీ ఫెసిలిటీస్ కానీ అన్ని ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా మంచి కాలేజ్. సో నెక్స్ట్ వచ్చేసి మనము 7th ప్లేస్లో వచ్చేసి మళ్ళా గవర్నమెంట్ యూనివర్సిటీ వచ్చింది. సో ఇది వచ్చేసి JNTUA కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనంతపూర్. సో ఇది JNTU కాకినాడ లాగా ఇక్కడ అనంతపూర్లో JNTUA కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది రాయలసీమ రీజియన్లో ఉంటుంది. ఇది కూడా చాలా మంచి కాలేజీ, కాకపోతే ఏంటంటే మన గవర్నమెంట్ ఈ అనాలిసిస్లో ఈ కంపారిజన్స్లో కొంచెం ప్రైవేట్ కాలేజీలు మధ్యలో వచ్చాయి. అదర్వైజ్ ఇది కూడా బ్రాండ్ ఉంటుంది గవర్నమెంట్ కాలేజీ. సో ఫ్యాకల్టీకి అందరూ బాగుంటారు, ఎస్వియు రీజియన్ వాళ్ళకి ఈజీగా కొంచెం అడ్మిషన్ దొరుకుతుంది కంపేర్ టు ఏ రీజియన్. సో దీని యొక్క ఇది ఎప్పుడు అవి ఎస్టాబ్లిష్ చేశారంటే 1946లో ఎస్టాబ్లిష్ చేశారండి. ఇది 1946లో ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత దీని యొక్క నిఫ్ ర్యాంక్ ఎంత అంటే ఇది కూడా ఒక బ్యాండ్లో ఇచ్చారనమాట. అంటే 201 to 250, అంటే ఇది కరెక్ట్గా మనకి 200 లోపల లేదు కాబట్టి ఒక పర్టికులర్ ర్యాంక్ అనేది ఉండదు, ఒక రేంజ్ ఆఫ్ కాలేజెస్లో ఉంటుందన్నమాట. అంటే 201 నుంచి 250 బ్యాండ్లో ఈ JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నిఫ్ ర్యాంక్ ఉంటుంది. సో ఇది మన ఆర్డర్లో 7th ప్లేస్ తీసుకుందండి. సో నెక్స్ట్ 8th ప్లేస్కి వచ్చేసి VIT ఏపీ అమరావతి. సో నేను ఆల్రెడీ చెప్పాను VIT ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీస్, ఇవి కొత్తగా పెట్టారు 4-5 ఇయర్స్ బ్యాక్ పెట్టారు, ఒక బ్యాచ్ వెళ్ళినట్టుంది అంతే బయటికి. సో ఇది స్ట్రెంగ్త్ పరంగా అంటే రీసెర్చ్ కానీ పబ్లికేషన్స్ కానీ ప్లేస్మెంట్స్ కానీ అవన్నీ బాగానే ఉంటాయి, కాబట్టి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుందండి. దట్ పాయింట్ యూ హ్యావ్ టు కన్సిడర్ అనమాట. అంటే మీకు కంప్యూటర్ సైన్స్లోనే ఒక 3000 మంది ఉంటారు, ఇక్కడ 2900 మంది అట్లా ఉంటారు అనమాట VIT ఏపీ. సో ఆ పాయింట్ ఒకటే కొంచెం ఇదవుతుంది. కానీ ఇప్పుడు అదే ఇప్పుడు మన ప్రైవేట్ కాలేజీలో తీసుకుంటే కంప్యూటర్ సపోజ్ విఆర్ సిద్ధార్థ తీసుకున్నాను అనుకుంటే 400 అట్లా ఉంటారు విజయవాడలో. సో మీకు 400-500 లోపలే ఉంటారు ఏ ప్రైవేట్ కాలేజ్ తీసుకున్నా కానీ. బట్ ఇక్కడ ఇది ప్రైవేట్ యూనివర్సిటీ కాబట్టి ఎక్కువ సిఎస్సి సీట్సే ఉంటాయి. సో 3000 దాకా సిఎస్సి సీట్సే ఉంటాయి, అదొక్క పాయింట్ కొంచెం ఇదవుతుంది. కానీ అదర్వైజ్ మీకు ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా అయితే మీకు ఫీజు కూడా చాలా తక్కువగా వస్తుంది. ఇది బయట నుంచి కూడా వాళ్ళు అడ్మిషన్స్ తీసుకుంటారు, బట్ ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా మనకి ఆ 70,000 ఫీజుకే మీకు వచ్చేస్తుంది అనమాట. సో అందుకని మన ఆర్డర్లో ఇది 8th ప్లేస్ వచ్చింది. తర్వాత ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, సేమ్ ఇందాక చెప్పిన పాయింట్సే దీనికి కూడా వర్తిస్తాయి. కాకపోతే ఈ విఐటి ఏపీ కన్నా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీలో కొంచెం స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుంది. సో ప్లేస్మెంట్స్ కానీ బిల్డింగ్స్ కానీ హాస్టల్ అన్నీ చాలా బాగుంటాయి. సో మీరు ఇది కూడా బయట విడిగా వాళ్ళు అడ్మిషన్ తీసుకుంటారు, ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా ఈఏపీసెట్ కౌన్సిలింగ్ ద్వారా కూడా అడ్మిషన్ తీసుకుంటారు. సో అవన్నీ కూడా మీరు అనలైజ్ చేసి యూ హ్యావ్ టు టేక్ ఎ డిసిషన్. అండ్ ఇది 9th ప్లేస్లో వచ్చింది మన లిస్టులో. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్బీఆర్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గుంటూరు, ఇది 10th ప్లేస్ అండి. సో ఆర్బీఆర్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వచ్చేసి 1985లో పెట్టారండి. సో అప్పుడు 1985 అంటే అప్పట్లో ఓన్లీ 17 కాలేజీలు ఉండేటువంటి, ఆ 17 కాలేజీలో ఉన్నటువంటి అంటే ఏపీ కానీ తెలంగాణ కానీ రెండు కలిపితే 17 కాలేజీలు ఉండేటివి. ఆ 17 కాలేజెస్లో వన్ ఆఫ్ ద కాలేజెస్ అనమాట ఇది ఆర్బీఆర్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది. చాలా మంచి కాలేజీ, గుంటూరులో ఉంటుంది అసలు, అది కన్నా సిటీలో ఉండుంటే అసలు టాప్ 5లో ఉండేటువంటి కాలేజ్ అనమాట ఇది. ఇప్పటికీ ఇది గుంటూరు అనేది కూడా చిన్నదేం కాదు, పెద్ద సిటీనే. సో మీరు 10th ప్లేస్లో మనము దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. సో మన నిర్ఫ్ ర్యాంక్ కానీ చూసుకున్నామంటే దీని యొక్క నిర్ఫ్ ర్యాంక్ వచ్చేసి 200 నుంచి 251 బ్యాండ్లో వచ్చిందండి. సో ఇది కూడా అంతే, ఒక బ్యాండ్లో ఇచ్చారు. సో నిర్ఫ్ ర్యాంకు 200 లోపలైతే పర్టికులర్ ర్యాంక్ ఇస్తారు. సో ఇది 10th ప్లేస్లో వచ్చింది. సో దీని ప్రకారం మీరు అడ్మిషన్స్ తీసుకోవచ్చు. సో నేను చెప్పిన లిస్టే పర్ఫెక్ట్ లిస్టు, ఫైనల్ లిస్ట్ అని కాకుండా ఈ లిస్టుని మీరు మళ్ళీ అనలైజ్ చేసి కంపేర్ చేసి డిస్కస్ చేసి యూ హ్యావ్ టు టేక్ వైజ్ డిసిషన్ టు జాయిన్ ఇన్ టు ఏ వెరీ గుడ్ కాలేజ్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. Thank you.